ఇవాళ మనం చికెన్ 65 చేస్తున్నాము. నేను ఆల్రెడీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసాను. అందులోనే దానికి కావాల్సింది ఈ ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా, పసుపు పొడి వేసుకుంటున్నాను. ఇది మిర్చి పౌడర్, ఇది కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాము. తర్వాత ఇది గరం మసాలా. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది ఊరబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే మ్యాగ్నెట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కొడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించుకోవాలి. వేడెక్కిన తర్వాత ఇట్లా ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం చికెన్ అంతా వేసేసుకుందాం. వేసిన వెంటనే కలబెట్టకూడదు, కాస్త ఇలా ఉడికిన తర్వాత మనం అప్పుడు తిప్పుకోవాలి. ఇది రెడీ అయిపోయింది మన చికెన్ 65. తీసేసుకుందాం. ఇందులోనే మనం కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకుందాం. ఎక్కువసేపు అవసరం లేదు, తొందరగా వేగిపోతాయి మనకి కరివేపాకు అనేది. అంతేనండి మన చికెన్ 65. మంచిగా చక్కగా టేస్టీ చికెన్ 65 రెడీ.